మొత్తానికి ఎవరైతే బంగ్లాదేశ్ బోర్డర్ లో గద్వాల నుంచి బంగ్లాదేశ్ బోర్డర్ లోకి వెళ్లిపోయి అనాథగా బ్రతుకుతున్నటువంటి ఆ తల్లిని ఆ బిడ్డను తీన్ మార్మలన్న టీం కలిపింది ఈ తీన్ మార్మలన్న టీం అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ బాపట్లకు సంబంధించినటువంటి ఒక జవాన్ వీళ్ళంతా కలిసి వీళ్ళందరి సహకారంతోటి కలపడం జరిగింది వాళ్ళు ఇప్పుడు సిల్చార్ లో బయలుదేరి కోల్కతాకు వస్తా ఉన్నారు కోల్కతా నుంచి రేపొద్దున మార్నింగ్ న్యూస్ కి ఆ తల్లి బిడ్డల్ని మనం చూడబోతా ఉన్నాం ఒక వాళ్ళు కలుసుకున్నటువంటి క్షణాన్ని ఒకసారి మీకు మీతో షేర్ చేసుకోవాలి బయలుదేరినారు వాళ్ళ తల్లి ఎయిర్పోర్ట్ కొడుకు ఆ తర్వాత తల్లి అందరు బయలుదేరినారు అక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు మన వాళ్ళు రేపు మార్నింగ్ న్యూస్ లో మీ అందరికీ అసలు ఆమె గద్వాల నుంచి బంగ్లాదేశ్ బార్డర్ కి ఎట్లా పోయింది అసలు ఆ మధ్యలో ఏం జరిగింది అనేది మీకు పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం స్లోగా ఉంది మళ్ళీ చూపించే ప్రయత్నం ఈమె తల్లి ఈయన కొడుకు మా మధు ఆ తర్వాత వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి వాళ్ళని తీసుకొస్తా ఉన్నారు అంటే ఇక తల్లిని చూసినటువంటి క్షణం అది చాలా తల్లిని చూసినటువంటి ఆ క్షణం ఏదైతే ఉందో వాళ్ళిద్దరు కలుసుకున్నటువంటి క్షణాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను కానీ మామూలు పరిస్థితి కాదు అది ఒక తల్లి వాళ్ళు వెతికి 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 3-4 సంవత్సరాల పాటు వెతికి వదిలేసారు తల్లిని కానీ ఆ తల్లి ఈ గద్వాల నుంచి ఆ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి అస్సాం సిల్చార్ పక్కన బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది ఆ బార్డర్లో ఒక విలేజ్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్ ఆ ఆర్మీ జవాన్ కూడా ఎవరంటే ఒకసారి ఆయన పేరు కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆయన సహకారంతో తీసుకొచ్చినాం నర్రా వెంకట నరేష్ ఆ తర్వాత వాళ్ళ తండ్రి పేరు వచ్చి గంగరాజు మదర్ మంగమ్మ ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉన్నాడు విలేజ్ నర్రవారిపాలెం మండలం కర్లపాలెం డిస్ట్రిక్ట్ బాపట్ల స్టేట్ ఏపీ ఆయనకు సంబంధ ఆయన ఈ సహకారం అందించిండు మనకు అక్కడ సహకారం అందించడం వల్ల అతని ఆ తల్లిని సేఫ్గా తీసుకొస్తా ఉన్నాం మరొక 24 గంటల్లో మన స్టూడియోలో ఉంటుంది ఆ తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి సో థ్యాంక్ యూ సో మచ్ ప్రజలారా ఇదంతా మీ సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇక